బైంసా పట్టణంలోని రమాదేవి గారి నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో రమాదేవి మాట్లాడుతూ రేపు జరగబోయే కార్యక్రమానికి ఆదిలాబాద్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సోయం బాపురావు రానున్నారు. కావున అధిక సంఖ్యలో కార్యకర్తలు వచ్చి సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆమె అన్నారు. ప్రకటించినటువంటి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఆదిలాబాద్ బోత్ నియోజకవర్గానికి చెందినటువంటి సోయం బాపురావు గారు రేపు వస్తున్నారు. ఒక సామాన్యమైన కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి, అందరి మన్ననలు ఉంది, ఒక ఉద్యమ నేతగా కూడా మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. అలాంటి వ్యక్తికి వాళ్ళ భారతీయ జనతా పార్టీ టికెట్ ఇవ్వడం అనేది చాలా సంతోషము. ఏదైతే ఇప్పుడు క్యాన్వాసింగ్ ఉందో దానికోసమని చెప్పి ముదోల్పు రేపు రావడం జరుగుతుంది. విస్తృత స్థాయి కార్యకర్తలను ఉద్దేశించి కూడా మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ముదోల్ నియోజకవర్గంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి 2019 లో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా మనం ఆయనను గెలిపించుకున్నట్లు అయ్యేదుంటే రేపు మన నియోజకవర్గానికి అభివృద్ధికి తోడ్పాటు అవుతుంది. కాబట్టి మనం కష్టపడి గెలిపించుకుందాము. అదేవిధంగా మొన్న జరిగిన ఏవైతే శాసనసభ ఎన్నికలు ఉన్నాయో అవి రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా ఏర్పడ్డవి, కానీ ఈ ఎన్నికలు దేశానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి దేశం అభివృద్ధి కావాలన్నా దేశ రక్షణ కావాలన్నా కూడా ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వం ఉంటేనే అది సాధ్యమవుతుందని చెప్పి భారతదేశ ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి అదే దిశలో మనందరం కూడా కష్టపడి పనిచేసి సోయం బాపురావు గారిని మనం గెలిపించాలి. అందరు కూడా మీరు మన ఎన్నిక అయితే ఏ విధంగా మనం కష్టపడి పనిచేశామో అదేవిధంగా ఈ ఎన్నిక కూడా అందరము కూడా కష్టపడి కలిసి పనిచేసి ఆయనను గెలిపించుకోవాలని చెప్పి ముదోల్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మరియు ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. భారత్ మాత.